మనకి కోట్లల్లో ఆస్తి ఉందనుకోండి, మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదు. కానీ మనకొచ్చే జీతం మీదే మన ఇంట్లో వాళ్ళందరూ ఆధారపడుతూ, పర్టికులర్లీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇల్లు కట్టడానికి ఆర్ ఇల్లు కొనడానికి హోమ్ లోన్ తీసుకుంటాం, కార్ లోన్ తీసుకుంటాం, ఆర్ ఏదో ఒక లోన్ తీసుకొని వస్తున్న శాలరీతో ఈ లోన్స్ ని కడుతూ ఇల్లును చూసుకుంటూ ఉంటున్న టైంలో ప్రమాద వశాత్తు అలా సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితే మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఎవరికి జరగకూడదు. బట్ ఫ్రెండ్స్, టైం మన చేతుల్లో ఉండదు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంపాదించడం మొదలు పెట్టాక చేసే మొదటి పని అవ్వాలి. కానీ చెప్పండి, ఇన్సూరెన్స్ అనే పేరు వినగానే మనం నెగ్లెక్ట్ చేస్తామండి. ఈ పాటికి నాకు తెలిసి వీడియోని క్లోజ్ కూడా చేస్తూ ఉంటారు, కానీ అలా చేయొద్దు. నేను రీసెంట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో చేసినప్పుడు మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ని చూసి యాక్చువల్ గా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. బట్ మన బాధ్యతగా మనం ఏవైతే తెలుసుకున్నామో అవన్నీ మన వాళ్ళకి చెప్పాలని హెల్త్ ఇన్సూరెన్స్ వీడియో చేశాను. బట్ మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అని మీరు కింద అడుగుతున్నది కూడా నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చేయమని. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డేటానే కాదు, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని నెలకి ఒక 1200 ఆర్ ఇయర్ కు ఒక 14,000 కడుతూ 2 crores దగ్గరగా మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వగలిగే టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం ఏవేవి చూడాలి? అండ్ సెలెక్ట్ చేసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదా, ఎందుకని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? మనం మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్సెస్ ని కంపేర్ చేస్తూ అండ్ పర్టికులర్ గా జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్స్ ఒక టైంకి మనం కడుతున్న ప్రీమియం మొత్తం కూడా మనకి బ్యాక్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని తప్పులు. అవి మీరు చేశారంటే మీరు సంవత్సరాలు సంవత్సరాలు ఇన్సూరెన్స్ కి మనీని పే చేస్తుంటారు, కానీ నిజంగా ఫ్యామిలీకి అవసరమైన టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళకి వెళ్లాల్సిన టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ సంవత్సరాల క్రితం మీరు చేసిన తప్పుల్ని రీజన్స్ గా చూపిస్తూ ఇన్సూరెన్స్ ని క్యాన్సిల్ చేయడం ఆర్ ఫ్యామిలీ లీగల్ గా వాళ్ళతో పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి ఏ తప్పుల్ని మీరు అవాయిడ్ చేయాలనేది కూడా ఎంటైర్ టోటల్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉంటున్న కంప్లీట్ నాలెడ్జ్ ని వీడియోలో షేర్ చేయబోతున్నాను. మొత్తం నాలెడ్జ్ షేర్ చేశాక కూడా మీకు ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అవి కూడా నోట్ చేసుకుని ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందో వాటిల్ని కూడా క్లియర్ చేసే ఈ వీడియోని ఎండ్ చేస్తాను. సో దట్ ఫైనలీ ఇదంతా వీడియో చూసాక మీరు మీకే కాదు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ప్రాపర్ లాజిక్ తో ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేయగలరు. సో ఓకే, ఫస్ట్ అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వర్డ్ లోనే ఉంది కదా టర్మ్ అని, మీనింగ్ మనం తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కి ఒక టర్మ్ ఉంటుంది. మీన్స్ కొన్ని ఇయర్స్ పాటు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. లెట్స్ సే ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ 30 ఇయర్స్ కి తీసుకున్నాను అనుకోండి, నా ఏజ్ 25 అనుకుంటే, నెక్స్ట్ 30 ఇయర్స్ కి తీసుకుంటే కేవలం 55 ఇయర్స్ నాకు ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే నేను తీసుకుంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అలా నేను టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకున్నాను నెక్స్ట్ 30 ఇయర్స్ కి. సో 55 ఇయర్స్ నాకు వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ 30 ఇయర్స్ పాటు నేను మంత్లీ మంత్లీ ఆర్ ఇయర్లీ ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేస్తూ ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ నాకు ఏదైనా అయితే నేను ఎంతకైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటానో, నేను అన్ని ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అయింటే, మిస్టేక్స్ అన్నాను అవి కూడా ఏం చేయకపోతుంటే, దెన్ నాకు ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుతుంటే దెన్ ఆ మనీ మా ఫ్యామిలీకి వస్తుంది, ఆర్ నేను పెట్టిన నామినీస్ కి వస్తుంది. సో నా పాలసీ టర్మ్ ఎంత, 55 ఇయర్స్ వరకు మాత్రమే. సో ఆఫ్టర్ ద టర్మ్ ఈ పాలసీకి వాల్యూ ఉండదు. తర్వాత ఏదైనా జరుగుతుంటే వీళ్ళు 1 రూపీ కూడా పే చేయరు. సో ఎంత వరకైతే మనం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటామో, మన ఏజ్ ఎంత వచ్చేంత వరకైతే మనం టర్మ్ పాలసీని సెలెక్ట్ చేసుంటామో, అంతవరకు మాత్రమే మనకి ఏదైనా జరుగుతూ ఉంటే మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఎంత ఏజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి? లైక్ మనకు ఒక 80, 90, or 100 ఇయర్స్ వచ్చేంత వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చా? లేదు. యాక్చువల్లీ కంపెనీస్ కొన్ని లిమిట్స్ పెడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించండి, మ్యాక్స్ లిమిట్ దీనికైతే 51 ఇయర్స్, నెక్స్ట్ ఇంకొక దానికి 99, ఇంకొన్ని దానికి 85 ఇయర్స్, 75 ఇయర్స్ అలా లిమిట్ ఉంటుంది. కొన్ని 199 ఇయర్స్ కూడా ఇస్తున్నాయి, కానీ ఇంకొన్ని 61, 85, 75, మోస్ట్లీ 85 ఇయర్స్ వచ్చేంత వరకు అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవచ్చు. బట్ లాజికలీ 85 ఇయర్స్ వచ్చేంత వరకు మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ నీడ్ అనేది క్వశ్చన్. లెట్స్ సే ఒక పర్సన్ 25 ఇయర్స్ ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ 30, 31 ఇయర్స్ లో పెళ్లి చేసుకున్నా, తనకి 60 ఇయర్స్ వచ్చేసరికి తన పిల్లలకి 25, 27 ఇయర్స్ వచ్చేసింటుంది కదా, దెన్ ఆ టైంకే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు, ఆర్ మోస్ట్లీ సెటిల్ అయిపోయే ప్రాసెస్ లోనే ఉంటారు. ఇంకా 1 or 2 ఇయర్స్ లో మోస్ట్లీ సెటిల్ అయిపోతారు. అలా సెటిల్ అయిపోతారు అని తెలిసే ఏజ్ వరకు మాత్రమే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకు 85 ఇయర్స్ వరకు తీసుకుంటే ఇన్ బిట్వీన్ మనకి ఏదైనా జరుగుతూ ఉంటే నా ఫ్యామిలీకి లంసమ్ లో ఒక పెద్ద మనీ వస్తుంది కదా. సో 85 ఇయర్స్ అంటే ఇప్పుడున్న పొల్యూషన్ కి ఎవరు అంత దూరం ఉండట్లేదు, కానీ సో 60, 65 తీసుకునే దానికంటే 85 తీసుకుంటే నాకేదైనా జరుగుతూ ఉంటే చివరి సంవత్సరాల్లో నా ఫ్యామిలీకి మంచిగా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అంటే, ఫ్రెండ్స్ ఆ థింకింగ్ తో కానీ మనం అంత దూరం పెట్టాం అనుకోండి ఏజ్, ఇక్కడ నుంచి మనం ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. కొంత కొంత ఆ ఎక్కువ కట్టేదేదో మనం బయట ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా అదే మనకి బెటర్ రూట్. ఇంకా ఒకవేళ అప్పటికి మనకి ఏం జరగకపోతుంటే ఇదంతా కట్టిందంతా వేస్టే. కాబట్టి ఎప్పుడు కూడా ఈ లాజిక్ ని అప్లై చేయదు, ఏ అంతవరకు అప్లై చేయొచ్చు కదా. అండ్ ఈవెన్ ఎంత కవర్ తీసుకోవాలనేది కూడా ఇన్సూరెన్స్ కి, 1 crore తీసుకున్నా, 2 crore తీసుకున్నా, 5 crore తీసుకున్నా,
చేసుకున్నా వీళ్ళు మనకి ఇస్తూనే ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి, స్క్రోల్ చేస్తూ ఉంటే 20 crores వరకు కూడా మనకు కవర్ ఉంది. సో 20 crores కూడా మీరు కావాలనుకుంటే ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవచ్చు. ఎంత తక్కువ ఏజ్ నుంచి తీసుకుంటే అంత మంచిది. నన్ను అడిగితే మీరు ఎర్నింగ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు, ఫస్ట్ చేయాల్సిన పని ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ ఆర్ మనకి గిఫ్ట్ కొనుక్కోవడం ఇవన్నీ కాకుండా మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఉందని మనకు అర్థం అవుతుంటే ఇమీడియట్ గా ఫస్ట్ చేయాల్సిన పని అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ముందైతే అది తీసుకోవాలి, తర్వాత ఇంకేదైనా. ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ముందు టర్మ్ ఇన్సూరెన్స్, తర్వాతే హెల్త్ ఇన్సూరెన్స్. అన్నిటికంటే తక్కువ ప్రీమియం కడతాం, మంచిగా కవర్ ఉంటుంది మన ఫ్యామిలీకి, ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది. మనం ముందే తీసుకోవడం కారణంగా తక్కువ ప్రీమియమే, రెస్ట్ ఆఫ్ ద మన మొత్తం ప్లాన్ అంతటి కూడా మనం పే చేస్తాం, కాబట్టి అక్కడ కూడా మనం బెనిఫిట్ పొందుతున్నట్లే. అండ్ ఈ లాజిక్ కూడా గుర్తుంచుకోవాలి, ఇన్ఫ్లేషన్ కారణంగా మనకి అల్టిమేట్ గా వచ్చే మనీ వాల్యూ తగ్గుతుంది. లైక్ నేను 2 crore కవర్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇవాళ 2 crore కి ఫ్యూచర్ లో 2 crore కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇవాళ 2 crore మీద నాకు వచ్చే వస్తువులు కానీ, ల్యాండ్ కానీ, హౌస్ కానీ నెక్స్ట్ 20-30 years తర్వాత రావు కదా. ఇన్ఫ్లేషన్ కారణంగా బయట వాటి రేట్లు పెరిగిపోయి ఉంటాయి, కాబట్టి 2 crore వాల్యూ తగ్గుతుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ లో మనం కడుతున్నాం అని ఫిక్స్ కదా, 1200 కడుతున్నాం అంటే ఇంకంతా కూడా 1200 కడుతూ వెళ్తాం. ఇవాళ 1200 వాల్యూ నెక్స్ట్ వస్తున్న ఇయర్స్ లో 1200 వాల్యూ కూడా అలా ఉండదు కదా, ఆ వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు ముందుగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియము తగ్గుతుంది, అప్కమింగ్ టైమ్స్ లో ఈ ఇన్ఫ్లేషన్ కారణంగా మనకి జీతం పెరుగుతూ ఉంటుంది. అండ్ దానికి మనం కడుతున్న టర్మ్ ప్లాన్ ఒక ప్రైస్ కూడా, మనం కడుతున్న మంత్లీ మంత్లీ ఆర్ ఇయర్లీ ఇయర్లీ కడుతున్న వాల్యూ కూడా తగ్గుతున్నట్లు. కాబట్టి ఎంత ఎర్లీగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేస్తే తీసుకోవడం అంత మంచిది. సో ఫ్యామిలీకి ప్రొటెక్షన్ గా 1 crore ఉంచాలని 20 crore ఉంచాలంటే ఆబ్వియస్ గా రెండు ఒకటే ప్రీమియం అయితే మనం 20 crore సెలెక్ట్ చేస్తాం. కానీ 1 crore కి 20 crore కి మనం కట్టే డబ్బులు మారిపోతుంది కదా. మంత్లీ మంత్లీ 1200 కట్టాల్సిన మనం ఇలా 20 crore సెలెక్ట్ చేస్తే మంత్లీ మంత్లీ 13,000-14,000 కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా లాజికల్ గా ఉండాలి. లైక్ గ్రీడ్ కి వెళ్ళకూడదు, నేను 85 years వరకు ఉంచుతాను, లేకపోతే నేను 10 crore 20 crore కవర్ తీసేసుకుంటాను, మంచిది కదా, ఇంకా ఫ్యామిలీ బాగా సెటిల్ అవుతుంది కదా, ఇవి థింక్ చేయొద్దు. లాజికల్ గా ఉండాలి, లేదంటే మీకు మంత్లీ వస్తున్న సాలరీలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఇన్సూరెన్స్ కే వెళ్తుంది. ఇన్సూరెన్స్ వేయడం ఇంపార్టెంట్, అండ్ అలా వేస్తున్నప్పుడు గ్రీడ్ ని, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఒక ప్రాపర్ అండ్ బెస్ట్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ప్రైమరీగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏజ్. ఎంత ఏజ్ వరకు మీరు ఇన్సూరెన్స్ ని వేయాలనుకుంటున్నారు, హౌ మెనీ ఇయర్స్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే క్లియర్లీ మీ పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు మాత్రమే తీసుకోండి. బికాస్ ఇన్సూరెన్స్ అనేది మీ మంత్లీ దాంట్లో ఒక చిన్న పార్ట్ అవ్వాలి, రెస్ట్ మీరు సేవింగ్స్ కూడా చేస్తూ వస్తారు. లైక్ మీరు రిటైర్మెంట్ కోసం కానీ ఆర్ ఇతర ట్యాక్స్ సేవింగ్ కోసం కానీ మీరు చేస్తూ వస్తుంటారు, అండ్ ఇండెక్స్ ఫండ్ లో ఆర్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తుంటారు. అవి మీ రిటైర్మెంట్ ని అండ్ మీ తర్వాత మీ ఇమీడియట్ ఫ్యామిలీని కూడా టేక్ కేర్ చేయడానికి అవి యూజ్ అవుతాయి. కానీ మనకి ఇన్ బిట్వీన్ ఇంత కార్పస్ క్రియేట్ అయ్యే లోపే ఏదైనా జరుగుతూ ఉంటే ఫ్యామిలీని ఇమీడియట్ గా కాపాడడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటున్నది. కాబట్టి మీరు రిటైర్మెంట్ ఆర్ ఏ ఏజ్ వరకు అయితే మీ పిల్లలు సెటిల్ అయిపోతారు అనుకుంటారో ఆ ఏజ్ ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇన్సూరెన్స్ కవర్ ఎంత తీసుకోవాలి, లాజికల్ గా మాట్లాడుకుందాం. మనకి సాలరీ ఎంత వస్తుందో దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలని చెప్తుంటారు. కానీ చెప్పండి, 100,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి 20,000 స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, 20,000 సంపాదిస్తున్న వ్యక్తి కూడా 20,000 స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఖర్చులు ఎలా ఉన్నాయనేది ఇంపార్టెంట్, అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారుతుంది. సో ఎంత సంపాదిస్తున్నారు దానికంటే ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మనం మోస్ట్ ప్రైమరీ క్రైటీరియాగా చూడాలి. అలా చూస్తే మీకు వస్తున్న జీతంలో అధికంగా మీరు ఖర్చు పెడుతున్నారు, చాలా వరకు మీకు ఇంటి ఖర్చులు ఉన్నాయి, అంత ఇంటి ఖర్చులు ఉన్నాయి, మీ ఇంట్లో చాలా మంది మీ మీదే డిపెండ్ అయి ఉన్నారు, లైక్ మీ సాలరీ మీదే డిపెండ్ అయ్యారు, పిల్లలకి చదువులకి ఆ వేటికైనా దేనికైనా వీటన్నిటికీ మీకు చాలా ఖర్చు అవుతుంది సాలరీ అంతా అనుకుంటే 25 times మీ సాలరీకి 25 times మీరు ఇన్సూరెన్స్ ని తీసుకోండి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్రొటెక్షన్ గా తీసుకోండి, కవర్ గా తీసుకోండి. లేదు మీ ఫ్యామిలీలో తక్కువ ఖర్చులు ఉంటున్నాయి, ఇతరులు కూడా జాబ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా సెల్ఫ్ ఎర్నింగ్ పీపులే, మీ మీద డిపెండెన్సీ లేదు పెద్దగా, అయినా సరే ఫ్యామిలీ మీ మీద కూడా ఆధారపడుతుంది, కొంత మాత్రమే ఆధారపడుతుంది అనుకోని మీకు అర్థమవుతుంటే దెన్ 15 times మీకు సాలరీ ఎంత వస్తుందో అంత కవర్ తీసుకోండి. మీకు అసలు క్లారిటీ లేదు ఎంత స్పెండ్ అవుతుంది, తక్కువ ఎక్కువ ఏం మీకు తెలియట్లేదంటే బ్లైండ్ గా 20 వెళ్ళిపోండి, 20 times ఆఫ్ యువర్ సాలరీ. బికాస్ చాలా దగ్గరలో కూడా ఇన్సూరెన్స్ అనగానే 10 times సరిపోతుంది అనుకుంటాం. లెట్స్ సే నాకు 5 lakh సాలరీ వస్తుంది, 10 times అంటే 50 lakh అనుకుందాం. 50 lakh ఇప్పుడు కాదు కదా, నేను రిటైర్ అయ్యాక ఇంకొక 30 years తర్వాత 50 lakh అంటే వాల్యూ ఎంత ఉంటుంది? ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, ఒక ఈ పదం ఉంటుంది కదా ఇన్ఫ్లేషన్ అని. సో మీరు 2 crore తీసుకుంటున్నా ఆర్ 1 crore తీసుకుంటున్నా, లెట్స్ సే నాకు 5 lakh వస్తూ నేను 20 times తీసుకుంటూ 1 crore వస్తున్నా, ఇప్పుడున్న 1 crore వాల్యూ అప్పటికి ఖచ్చితంగా వీక్ అవుతుంది. అప్పుడు 1 crore పెట్టుకుంటున్నామని అప్పుడు 1 crore పెట్టి కొనడానికి రావు, కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మీకు ఏమీ క్లారిటీ లేకపోతే 20 times వెళ్ళండి. క్లారిటీ ఉంది అనుకుంటే లోయెస్ట్ లో 15 times, హైయెస్ట్ లో 25 times వరకు కూడా మనం కవర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ గా ఇది మాట్లాడుకోవాలి, నేను ఇది మాట్లాడాను మా దగ్గర ఉన్న టీమ్ మేట్స్ తోనే మాట్లాడాను, నీకు 2 options ఇస్తాను. ఒకటి, కడుతున్న ఇన్సూరెన్స్ ప్రీమియం అంతా కూడా నీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. లైక్
నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నావు అంటే నీకు ఏదైనా జరిగితే నీ ఫ్యామిలీకి డబ్బులు వెళ్ళాలని చూస్తున్నావు. లెట్స్ సే నువ్వు 30 ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నావు, మీన్స్ నీ ఏజ్ 25, నెక్స్ట్ ఇంకొక 30, మీన్స్ 55 ఇయర్స్, ఆర్ నెక్స్ట్ 60 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నావు. ఒకవేళ ఎంటైర్ పాలసీ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఏం జరగకపోతుంటే, ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ అయ్యేసరికి నువ్వు ఎంతైతే ప్రీమియం కట్టావో ఆ ప్రీమియం కి కొంచెం ఎడిషన్ గానే నీ మనీ మొత్తం రిటర్న్ ఇచ్చేసే ఒక ప్లాన్ ఉంది. కానీ ఆ ప్లాన్ కి నెల నెల కొంత ఎక్కువ కట్టాలి. అది సెలెక్ట్ చేసుకుంటావా? లేదు, కట్టేది తక్కువే ఉంటుంది. ఏదైతే టర్మ్ పీరియడ్ ఉంటుందో, లైక్ 60 ఇయర్స్ వచ్చేంత వరకు నువ్వు ఇన్సూరెన్స్ వేస్తున్నావు కాబట్టి ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగితేనే ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ టర్మ్ కంప్లీట్ అయిపోయాక నువ్వు కట్టిన ప్రీమియం అంతా జీరో, యూజ్ లేనంటే 1 రూపీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. సెకండ్ ప్లాన్ సెలెక్ట్ చేస్తావని అడిగినప్పుడు ఫస్ట్ ప్లాన్ నే సెలెక్ట్ చేస్తా, ఎందుకంటే నా డబ్బులు నాకు తిరిగి వచ్చేస్తుంది కదా అన్నారు. దీని రిలేటెడ్ గా ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ తో కంబైన్ చేయొద్దు. జస్ట్ బ్లైండ్ గా గుర్తుంచుకోండి, దీని బ్యాక్ చాలా లాజిక్ ఉంది. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది, కానీ దీన్ని డీప్ గా మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకి. సింపుల్ గా గుర్తుంచుకోండి, ఏ ప్రొడక్ట్ అయినా ఆ ప్రొడక్ట్ ఒక మెయిన్ వాల్యూకే మనం స్టిక్ అవ్వాలి. ఇన్సూరెన్స్ వేస్తుంటే అది ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ అవ్వకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇన్సూరెన్స్ లో చూడడం బదులు ఇన్సూరెన్స్ ని ఇన్సూరెన్స్ లో ఉండే ప్రొడక్ట్ తీసుకుంటూ మీరు దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేస్తే మీరు ప్రీమియం అధికంగా కట్టుండాలి కదా. అదే ప్రీమియం ని తీసుకువెళ్లి మీరు ఇండెక్స్ ఫండ్స్ లో కానీ ఆ మీరు బ్యాంక్స్ లో మంచిగా వడ్డీ ఇచ్చే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా ఇక్కడ వచ్చే రిటర్న్ కంటే అక్కడ మంచి రిటర్న్ వస్తుంది. దీని క్యాలిక్యులేషన్స్ తో పాటు నేను మీకు షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నా, గమనించండి. బట్ ఇక్కడ మరీ ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి సింపుల్ గా స్ట్రైట్ గా చెప్తున్నా. ఎండోమెంట్ ప్లాన్స్ కానీ యులిప్స్ కానీ ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ పర్టికులర్లీ లైఫ్ లో, వాటిని సెలెక్ట్ చేసుకోవడంలో లాజిక్ లేదు. మీరు అది రిగ్రెట్ అవుతారు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే. కాబట్టి 1 రూపీ కూడా మీకు తిరిగి రాని, ఒకవేళ ఏదైనా జరుగుతుంటే మీ ఫ్యామిలీకి అధికంగా ప్రొటెక్షన్ ఇచ్చే లో ప్రీమియం పే చేస్తున్న టర్మ్ పాలసీ మాత్రమే మనకి బెస్ట్. ఓకే, సో ఇక్కడతో క్లారిటీ కదా. ఈ తప్పైతే చేయదు. యులిప్స్, ఎండోమెంట్ ప్లాన్స్ ని ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి అన్న రిటర్న్ కూడా ఇస్తున్నాయి, అండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని మీకు కనిపిస్తుంటే మీరు అధికంగా కడుతున్న ప్రీమియం ఎంత రేట్ తో గ్రో అయింది, ఆ 30 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు ఎంత రేట్ తో గ్రో అయింది అధికంగా కడుతున్నది నార్మల్ దాంతో కంపేర్ చేస్తే అనేది జస్ట్ ఒక 5 నిమిషాలు థింక్ చేశారంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్ ని తెలుసుకుందాం. మెయిన్లీ వీటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ అంతా లైఫ్ ఇన్సూరెన్స్ లో మోస్ట్లీ అన్ని పాలసీస్ లో కూడా, చాలా వరకు పాలసీస్ లో కూడా మనకి ఏం జరగకపోతుంటే చివరిలో మనం కట్టిన ప్రీమియం ఉంటుందా, దానికి కొంత అడిషన్ గానే మనకి డబ్బులు తిరిగి వస్తూ ఉంటుంది. ఇన్ బిట్వీన్ కూడా కొంత మనీ కొన్ని కొన్ని సంవత్సరాలకి మనకి ఇస్తూ ఉంటారు. సో చూడడానికి బాగుంది కదా అని అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్, కానీ నమ్మండి, దీంతో పోలిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ మనం కట్టేది కొంతే, వచ్చే కవర్ పెద్దది. మనకి ఏదైనా జరిగితే ఫ్యామిలీకి వచ్చే కవర్ చాలా పెద్దది. అండ్ మనం ఏదైతే అడిషనల్ గా లైఫ్ ఇన్సూరెన్స్ లో కడుతూ ఉంటామో అది ఇతర రూట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా దీనికంటే బెటర్. నేను జస్ట్ ఫిక్స్ డిపాజిట్స్ కే చెప్తున్నా, స్టాక్ మార్కెట్ ని కూడా టచ్ చేయదనుకుందాం. ఇండెక్స్ ఫండ్స్ లో అయినా సరే మనం ఇన్వెస్ట్ చేసిన అది 12% ఆర్ అట్లీస్ట్ 10% అయినా మనకి దాంట్లో సిఎజీఆర్ రిటర్న్ వస్తుంటుంది. పోనీ అది కూడా నాకు వద్దనుకున్నా, మీరు ఫిక్స్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళున్న ఆ మనీని ఇంకా బెటర్ రిటర్న్ మనకు కనిపిస్తుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ లో అలా మనకేం కాకపోతున్నా వస్తున్న డబ్బుల కారణంగా మనం అధికంగా కట్టే ప్రీమియం కంపేర్డ్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 5 to 6 times దగ్గరగా ఉంటుంది, ఇంకా కొన్నిసార్లు దానికంటే ఎక్కువే ఉంటుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ లో మనకి ఏం జరగకపోతున్నా లాస్ట్ లో మనకి డబ్బులు వస్తుంది కాబట్టి కవర్ తక్కువ ఉంటూ ప్రీమియం ఎక్కువ కట్టే ప్లాన్స్ ఇందులో ఉంటాయి. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ లో మనకి ఆ టర్మ్ తర్వాత ఏం జరుగుతున్నా 1 రూపీ రాదు, ఇన్ బిట్వీనే జరుగుతుంటే వస్తుంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా పెద్ద రిస్క్ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవర్ ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ప్లాన్స్ ని మనకు అందిస్తుంటారు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్సూరెన్స్ ప్లాన్ గా సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఈవెన్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఉండే మిగతా డిఫరెన్స్ అన్ని కూడా నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఉంచుతున్నాను, పాస్ చేసి ఒకసారి రీడ్ చేయండి. బట్ మెయిన్ డిఫరెన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. ఇప్పుడు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ మనం ఏ పారామీటర్స్ ని చూసి సెలెక్ట్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి ఏజెంట్ ద్వారా చేసుకోవడం, ఇంకొకటి ఆన్లైన్ లో చేసుకోవడం. నేను ఏజెంట్స్ ద్వారా చెయ్యొద్దు, ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లోనే చెయ్యండి అనడం కరెక్ట్ కాదు. బికాస్ ఏజెంట్స్ కూడా వాళ్ళకి కూడా అది ఒక లైఫ్, ఈ ఇన్సూరెన్స్ ని అమ్మడం ఒక లైఫ్. సో మీకు ఆ ప్రీమియం ఏదైతే ఎక్స్ట్రాగా కడతారో ఏజెంట్ ద్వారా వెళ్తే కొంత ఎక్స్ట్రా ప్రీమియం ఉంటుంది, వాళ్ళకి కూడా అది లైఫ్ అనుకోని మీరు అనుకుంటే మీరు ఏజెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏజెంట్స్ తో కంపేర్ చేస్తే ఆన్లైన్ లో మనకి తక్కువ ప్రీమియం తోనే వస్తూ ఉంటుంది. బికాస్ కమిషన్ మనకి కంపేర్డ్ విత్ ఏజెంట్స్ ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్ కొంత తక్కువగానే చార్జ్ చేస్తూ మనకి పాలసీస్ ని ఇందులో అందిస్తుంటారు. కాబట్టి నేను పాలసీ బజార్ లో ఇప్పుడు మీకు ఎలా స్టెప్ బై స్టెప్ ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కిందిస్తున్న లింక్ ని క్లిక్ చేయండి. కిందిస్తున్న లింక్ ని క్లిక్ చేస్తుంటే మీరు ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గరకు వస్తారు. ఇక్కడ హోమ్ పేజ్ లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నది మా దగ్గర కానీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే మీరు మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసుకోవచ్చు, అండ్ కొంత డిస్కౌంట్ లో కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ మీకు అందిస్తాం, అండ్ ఫ్రీ డెడికేటెడ్ క్లైమ్ అసిస్టెన్స్ అంటున్నారు. మీన్స్ ఏదైనా ఒకవేళ జరిగి మనం అసలు ఎలా క్లైమ్ చేసుకోవాలి, క్లైమ్ చేసుకోవడం
చేసుకోవడం లేదని ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళు ఒక డెడికేటెడ్ పర్సన్ ద్వారా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మన డీటెయిల్స్ ని ఫిల్ చేస్తూ మన మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్ అయ్యామంటే ఇప్పుడు మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం యూజువల్ గా మనకి తెలిసిన వాళ్ళతో ఎవరితో అయినా అబద్ధాలు చెప్పేస్తుంటాం, చిన్న చిన్న అబద్ధాలన్నీ. కానీ ఫ్రెండ్స్, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అంటారు కదా, కానీ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర అయితే అస్సలు మనం అబద్ధం చెప్పకూడదు. యాక్చువల్లీ మనం అబద్ధం చెప్పాలనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం అనుకుందాం స్మోక్ చేస్తుండే పర్సన్ అనుకుందాం, నేను స్మోక్ చేస్తున్నానా అని వాళ్ళు అడిగే క్వశ్చన్ కి అమ్మో స్మోక్ చేస్తున్నానని చెప్తే వీళ్ళు నా దగ్గర నుంచి ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేస్తారు, అయినా వాళ్ళు వచ్చి చూస్తారే నేను స్మోక్ చేయడం అని. నేను లేదని చెప్పేసాను అనుకోండి, నేను ఏవేవైతే లేదు అని చెప్పుంటానో వాళ్ళు వాటిల మీదే ఫోకస్ చేస్తూ ఇన్ కేస్ నేను తప్పు చేస్తుంటే ఆ ఒక్క రీజన్ ని చూపిస్తూ ఆ ఎంటైర్ ఫ్యామిలీకి వెళ్ళాలనుకుంటున్నా మనీని ఆపేస్తారు. లీగల్ గా ఫైట్ చేయాల్సి ఉంటుంది దానికోసం. అంత ఈజీ అయితే అయిపోదు కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు, ప్రీమియం కొంత ఎక్కువ కడుతున్నా పర్లేదు, అది తప్పు కాదు. కానీ ఏది ఉందో అదే నిజం చెప్పండి. సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా, మనం మనకు సంబంధించిన సెలెక్ట్ చేస్తూ మనకి యాన్యువల్ గా ఎంత మనీ వస్తుంది అది సెలెక్ట్ చేస్తూ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తూ ఇలాంటివి తప్పు చేయదు. స్మోక్ చేస్తారా, టొబాకో రిలేటెడ్ గా ఏదైనా మీకు హ్యాబిట్స్ ఉన్నాయంటే ఉంటే ఎస్ అనే సెలెక్ట్ చేయండి. ఇలా మనం సెలెక్ట్ చేసాక నెక్స్ట్ మనకి ప్రాసెస్ అయ్యి ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా వెళ్లి బై చేసే ముందు మీరు ఫస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇక్కడ ఫిల్టర్ అది మీకు ఎలాంటి బ్రాండ్ మీరు ఏ బ్రాండ్ కి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇంకొంత టాప్ సైడ్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడ గమనించండి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ సెలెక్ట్ ఏ ప్లాన్ టైప్ దట్ సూట్స్ యూ బెస్ట్ అని రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ అని ఉంటుంది. స్టార్టింగ్ లో చెప్పానా, లెట్స్ ఇప్పుడు నేను రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ ని సెలెక్ట్ చేసి అప్లై కొట్టాను అనుకోండి, ఇక్కడ ప్రీమియమ్స్ మారుతాయి. జస్ట్ ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చారంటే ఈ ప్రీమియం ఎంతో గుర్తుంచుకోండి, 1400 కదా మ్యాక్స్ లైఫ్, 1400 నెక్స్ట్ డే ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ దగ్గరకు రండి, మనకి ఏదైనా జరిగితే ఇక్కడ ప్రెసెంట్ అయితే సెలెక్ట్ చేసినది 75 lakh అని ఉంది. లెట్స్ నేను 2 crore ఉండాలనుకుంటున్నాను అనుకుందాం, ఫ్యామిలీకి 2 crore ప్రొటెక్షన్ ఉండాలనుకుంటున్నాను. సో నాకు 2 crore లైఫ్ కవర్ నా ఫ్యామిలీకి రావాలంటే 2,515 rupees నేను పే చేయాలి. ఇయర్కే ఒకసారి పే చేసేస్తాను, మంత్లీ నేను చూసుకుంటూ పే చేసుకుంటూ ఏదైనా ఒక టైంలో మిస్ అయ్యానంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇయర్లీ 28,000 పే చేయాలి. లెట్స్ ఏ ఇయర్లీ అనుకుందాం, ఇయర్లీ 28,000 పే చేయాలి. ప్లాన్ డీటెయిల్స్ లోకి వెళ్ళారంటే నాకు 6 years లోపు ఏదైనా జరుగుతూ ఉంటే 2 crore అమౌంట్ నా ఫ్యామిలీకి వెళ్తుంది. ఒకవేళ నాకేం జరగకపోతున్నా నేను ఎంతైతే ఈ ప్రీమియం కి డబ్బులు కట్టానో ఆ మనీ 60 years కి నేను బ్రతికున్నా సరే నాకు సెటిల్ చేసేస్తారు. సో నేను ఎంతైతే డబ్బులు కడుతున్నానో ఆ డబ్బులు నాకు తిరిగి వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఏదైనా జరుగుతుంటే ఫ్యామిలీకి ప్రొటెక్షన్ వస్తుంది, జీరో కాస్ట్, ఏం లేదు కదా. నేను ఖర్చు పెడుతున్నది ఏముంది ఇక్కడ, నాకు ఏం జరగకపోతే నేను కట్టింది వస్తుంది. నాకు ఏదైనా జరుగుతూ ఉంటే ఫ్యామిలీకి మనీ వెళ్తుంది, సూపర్ ఉంది కదా. కానీ ఇక్కడ గమనించండి, ప్రీవియస్ గా ఈ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు రిటర్న్ ఆన్ ప్రీమియం ప్లాన్ లో 28,000 కలెక్ట్ చేస్తుంటే ఇప్పుడు ఇది క్లియర్ చేసి నేను ముందుకు వెళ్తుండేసరికి 13,000 కలెక్ట్ చేస్తున్నారు. మీన్స్ 15,000 పర్ ఇయర్ నేను ఎక్కువ కడుతున్నాను. సో అదే మనీ 15,000 పర్ ఇయర్ మంత్లీ బేసిస్ లో నేను ఎస్ఐపి చేసుకుంటూ ఉంటే ఇండెక్స్ ఫండ్ లో కానీ ఆర్ అదే మనీని ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటూ ఉంటున్నా అది గ్రో అవుతుంది కదా. సో 60 years వరకు నేను కట్టిన మనీ మాత్రమే ఇస్తున్నారు, మనం అదే మనీని ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసినా ఎంతో కొంత రిటర్న్ దాని మీద వస్తూ ఉంటుంది కదా. ఈ లాజిక్ ని అర్థం చేసుకోవాలి. నియర్ టు డబుల్ ప్రీమియం మనం కడుతున్నట్టు మన ప్రీమియం మనకు కంప్లీట్ గా రావాలి, మనం రూపాయి కూడా నష్టపోకూడదు అంటే ఇన్ బిట్వీన్ మనం రిటర్న్ కోల్పోతున్నాం అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ని ఇన్సూరెన్స్ లానే చూడండి, కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో చూడద్దు. సో కాబట్టి ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ ని మాత్రం సెలెక్ట్ చేయొద్దు. అది ఎలా ఉందో మీన్స్ మీరు వెబ్సైట్ లోకి వచ్చినప్పుడు మీకు ఎలా ఉందో అదే బెస్ట్ థింగ్. ఇది ఇక మీరు సెలెక్ట్ చేయాల్సిన నీడ్ లేదు, ఇక్కడికి రావాల్సిన నీడ్ లేదు. దాని పక్కన లైఫ్ కవర్ అని ఉందా, ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీకు ఏం తెలియకపోతే 20 times ఆఫ్ యువర్ సాలరీకి వెళ్ళండి. ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు సాలరీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయిపోతుంది అనుకుంటే 25 times కూడా వెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఎప్పుడైతే మనకి డబ్బులు చేతికి వస్తుందో ఆ టైంలో ఇన్ఫ్లేషన్ కి ఇప్పుడుంటున్న మనీ వాల్యూకి అప్పుడుంటున్న మనీ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది. మీన్స్ ఖర్చులు పెరుగుతుంటాయి కాబట్టి 25 times ఒకవేళ ఎక్కువ ఖర్చు పెట్టే ఫ్యామిలీ ఉంది, ఎక్కువ మంది డిపెండెన్స్ ఉన్నారు అనుకుంటే 25 times వరకు వెళ్ళచ్చు. అండ్ ఒకవేళ అనుకుందాం నేను 2 crore సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ, అండ్ మనకి ఎంత ఏజ్ వచ్చేంత వరకు మన ఏజ్ ఎంత అవ్వచ్చు, లెట్స్ సే నేనైతే 60 years వరకు చాలు అనుకుంటున్నాను, నాకు 60 years వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారని నేను అనుకుంటే ఆ ఏజ్ 60 years ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ క్లైమ్ సెటిల్డ్ అని ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా క్లైమ్ సెటిల్డ్. ఇది ఇంపార్టెంట్ ఒక ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసినప్పుడు. ఇక్కడ కనిపిస్తున్న పర్సంటేజ్ ఉందా, ఇది క్లైమ్ సెటిల్మెంట్ రేట్ అంటారు, సిఎస్ఆర్. ఇది ఎలా అవుతుందంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, 1,000 insurance ని సెల్ చేసింది, 1,000 insurance ని సెల్ చేశాక ఫస్ట్ ఇయర్ లో సెల్ చేసింది, నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా సెల్ చేస్తూ ఉంది. అలా ఒక పర్టికులర్ ఇయర్ లో వాళ్ళ దగ్గరకు వస్తున్న క్లైమ్స్ ని ఎన్ని వాళ్ళు పాస్ చేశారు, మరి ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ ని క్లైమ్ కూడా చేసుకుంటారు కదా. అలా ఈ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరకు వస్తున్న క్లైమ్స్ మీన్స్ మాకు డబ్బులు ఇవ్వండి, మాకు ఇలా ఇబ్బంది జరిగింది, మాకు డబ్బులు మీరు పే చేయండి అని ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తున్న క్లైమ్స్ ని ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పాస్ చేసింది. అలా ఇక్కడ గమనిస్తే మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఇక్కడ
ఇక్కడున్న వాళ్ళందరికంటే కూడా బెటర్ గా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని పాస్ చేశారు. 99.3% దగ్గరగా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేట్ ఉంది. ఫ్రెండ్స్ ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు. అండ్ నేను ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసి ఇవి బెస్ట్ గా ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మీరు వెంటనే వాటిని బై చేయొద్దు. అండ్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ నేను అడుగుతున్నాను, మీరు బెస్ట్ అనుకుంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటో ఆర్ మీరు తీసుకుంటున్న ప్లాన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ బిగినర్స్ మీరు వెళ్ళి ఒకసారి చూడండి వాళ్ళు ఎందుకు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ బెస్ట్ అంటున్నారు, వాళ్ళ వ్యూ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఓవరాల్ గా ఇక్కడ నేను మీకు నాలెడ్జ్ నే ఇవ్వాలనుకుంటున్నా. అలా మీకు తెలుస్తున్న దాంట్లో మీరు బెస్ట్ ని సెలెక్ట్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ లో వెళ్తే మన వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్స్ నేమ్స్ కూడా ఉంటాయి, వాటిని చూసి ఒక బెస్ట్ ని తీసుకోండి. పర్సనలీ నేను చెప్తున్నది ఏది కూడా ఒక రికమెండేషన్ అయితే చూడద్దు ఇక్కడ. సో ఇలా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మనకి ఎక్కువ ఉందంటే వాళ్ళ దగ్గరకు వస్తున్న క్లెయిమ్స్ లో ఎక్కువ శాతం క్లెయిమ్స్ ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పాస్ చేస్తూ ఉందని. ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా స్మార్ట్ అయ్యాయి. నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ని మనం పాస్ చేయకపోతే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్ అనేది తగ్గిపోతుంది. బికాస్ ఇది ఐఆర్డీఏ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు, అది చూసి మళ్ళీ మన దగ్గర ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోరని. నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ అయితే వీళ్ళు పాస్ చేస్తున్నారు, లక్షల్లో ఉంటాయి కదా ఇన్సూరెన్స్ పాలసీస్, చాలా వరకు పాస్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ ఎక్కువ ప్రీమియమ్స్, లైక్ నేను 10 crores కవర్ తీసుకున్నాను ఆర్ 5 crore కవర్ తీసుకున్నాను, నా దాంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు చూపించి నన్ను పక్కన పెడుతున్నారు. వేరే 10 lakh, 50 lakh ఆర్ బిలో 1 crore ఉన్నవే మోస్ట్లీ క్లెయిమ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ అంటే అదే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాటిని ఎక్కువ పాస్ చేస్తున్నారు. మోస్ట్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతోనే మనకు సరిపోతుంది. ఇంకా మనం చూడాలనుకుంటే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఉంటుంది, లైక్ నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ఎన్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళాయో అందులో ఎక్కువగానే వీళ్ళు పాస్ చేయొచ్చు. బట్ పాస్ చేయనివి మేబీ పెద్ద పెద్ద అమౌంట్స్ ఏమో, మీన్స్ చిన్న చిన్నవన్నీ వీళ్ళు పాస్ చేస్తూ పెద్ద పెద్దవన్నీ వాళ్ళు వదిలేస్తున్నారేమో, అది చెక్ చేయడానికి అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అని. అండ్ సాల్వెన్సీ రేషియో మీన్స్ ఇన్ లాంగ్ టర్మ్ అందరూ క్లెయిమ్స్ కి వీళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటే ఆ క్లెయిమ్స్ ని పే చేయడానికి వీళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయా, మీన్స్ వీళ్ళ లయబిలిటీస్ ఏవైతే వీళ్ళు ఫ్యూచర్ లో పే చేయాల్సి వస్తుందో వాటికి తగ్గ అసెట్స్ ఆస్తులు వీళ్ళ దగ్గర ఉన్నాయని చూసుకుంటుంటారు. కానీ పర్సనలీ వాటిని చూసి మనం ఇన్సూరెన్స్ ని జడ్జ్ చేయడానికి అయితే ఇది ఉండదు ఫ్రెండ్స్. ఒకే ఒక్క పారామీటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసి, అండ్ మనం వెళ్తున్న బ్రాండ్ ని చూసి. బ్రాండ్ కూడా ఇంపార్టెంట్, బికాస్ బ్రాండ్ ఏంటంటే మనకు ఒక కంఫర్ట్ ఇస్తుంది. అది మనం దాంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ వేస్తున్న బ్రాండ్ వాళ్ళు ఇలా చేయరు, ఈ తప్పు చేయరని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇలా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సిఎస్ఆర్, దాంతో పాటు మనం ఎక్కడ మనీని పెడుతున్నాం, వాళ్ళ బ్రాండ్ ఏంటి, ఆ బ్రాండ్ అనేది ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ లో బ్రాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే మనకు ఎల్ఐసి వాళ్ళు గుర్తొస్తుంటారా, అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే కూడా మనకి మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి, ఇందులో ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, ఈవెన్ ఎల్ఐసి వాళ్ళు కూడా ఉన్నారు టర్మ్ ఇన్సూరెన్స్ లో. కానీ మీరు ఒకవేళ ప్రైవేట్ కంపెనీని సెలెక్ట్ చేస్తుంటే మీరు సెలెక్ట్ చేస్తున్న ఆ ప్రైవేట్ కంపెనీ బ్రాండ్ ఒకటి ఉంటుంది కదా, లైక్ ఇక్కడ హెచ్డిఎఫ్సి అని, మ్యాక్స్ లైఫ్ అని. ఈ మ్యాక్స్ లైఫ్ అనేది మ్యాక్స్ ఫైనాన్షియల్ అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళిద్దరు కంబైన్డ్ అయి ఫామ్ చేసిన జాయింట్ వెంచర్. నెక్స్ట్ టాటా వాళ్ళకి సంబంధించి, బజాజ్ వాళ్ళకి సంబంధించి, కెనరా బ్యాంక్, పిఎన్బి, కోటాక్, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అంటే ఏదో ఒకటి ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఉంటాయి. సో వీటిల్లో ఇలా వచ్చి ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో దగ్గర, క్లెయిమ్ సెటిల్ దగ్గర ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే వేటి వేటికైతే టాప్ లో ఉంటుందో క్లెయిమ్ సెటిల్మెంట్, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఈ మ్యాక్స్ లైఫ్, భారతి యాక్సా, ఎక్సైడ్ లైఫ్, బజాజ్ అలియన్స్, వీటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయి అనుకున్న తర్వాత వాటి ప్రీమియమ్స్ దగ్గరికి రండి. వాటి ప్రీమియమ్స్ 50-60 lakh తేడా వస్తుందంటే ఓకే, బట్ ఇక్కడ గమనిస్తే చాలా పెద్ద వేరియేషన్ వస్తుంది అనుకోండి. లైక్ నార్మల్ ప్రీమియమ్స్ ఏమో 1200 ఉంటూ ఇంకొకటి 1600-1700 ఉంటే దాన్ని సెలెక్ట్ చేయాల్సిన లాజిక్ ఏం లేదు కదా. కాబట్టి తక్కువ ప్రీమియం ఉంటూ రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ అన్నింటినీ కూడా బెస్ట్ గా సాటిస్ఫై అవుతున్నది. లైక్ ఒక బ్రాండ్ ఉంటూ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా బెటర్ గా ఉంటూ మనం ఎన్ని ఇయర్స్ వరకు అయితే వేయాలనుకుంటున్నామో అన్ని ఇయర్స్ ని, లైక్ నేను ఒకవేళ 85 ఇయర్స్ వేయాలనుకుంటున్నాను, వీళ్ళు అలో చేస్తున్నారు. కానీ ఎక్సైడ్ లైఫ్ వాళ్ళు కేవలం 51 ఇయర్స్ వరకే అలో చేస్తున్నారు. 51 ఇయర్స్ తర్వాత వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ వెళ్ళట్లేదు, మనకి 51 వచ్చేంత వరకు ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఇక్కడ ఆన్లైన్ లో మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. మీరు అలా పేమెంట్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటే డీటెయిల్స్ ని అప్డేట్ చేస్తూ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్, వేటిల్ని టచ్ చేయొద్దు, అవేవి నీడ్ లేవు మనకి. తర్వాత ప్రొసీడ్ అవుతూ ఉంటే మీకు యాడ్ ఆన్స్ కనిపిస్తాయి, యాడ్ ఆన్ రైడర్స్ అంటారు వీటిని, యాక్చువల్ గా రైడర్స్ అనే పేరుతో పిలుస్తుంటారు. వీటిని మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, గ్రీడ్ ఉండకూడదు మనకి ఎక్కువ. లైక్ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కటి చూస్తుంటే అన్ని సెలెక్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఇన్సూరెన్స్ పే చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, ప్రతిదీ చూస్తుంటే ఇది ఉంటే మంచిదే కదా, ఇది ఉంటే మంచిదే కదా, ఇది ఉంటే మంచిదే కదా అనిపిస్తుంది. కానీ లాజికల్ గా థింక్ చేసి నిజంగా ఏదుంటే మనకి బెనిఫిట్ అదే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఏం సెలెక్ట్ చేయకపోతున్నా ఓకే, కానీ అన్నెసరీగా అన్ని యాడ్ చేసుకుంటూ మంత్లీ మంత్లీ మీ మీద బర్డెన్ పెంచుకోవద్దు, ఏది కావాలో అదే సెలెక్ట్ చేయండి. ఇక్కడ గమనించండి, క్రిటికల్ ఇల్నెస్ ఆర్ యాక్సిడెంటల్ డిజేబిలిటీ, బై ఛాన్స్ మనకి ఏదైనా క్రిటికల్ గా ఏదైనా ఇల్నెస్ వచ్చి మనం సంపాదించలేని స్టేజ్ లో ఉంటున్నప్పుడు నియర్లీ 64 క్రిటికల్ ఇల్నెస్ ని కవర్ చేస్తున్న ప్లాన్ ఆర్ 22 క్రిటికల్ ఇల్నెస్ ని కవర్ చేసిన ప్లాన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని అలాంటి సందర్భంలో అడిషనల్ గా మనకు కవర్ ఎంత కావాలి, ఒకవేళ అలాంటి పొజిషన్ కి మనం వెళ్తే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి ఎంత మనీని కావాలనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేస్తే, లైక్ 30 lakhs కావాలని సెలెక్ట్ చేసి అనుకోండి, మంత్లీ మంత్లీ
910 rupees ఎక్కువ కట్టాలి. ఆ మెయిన్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ నాకు ఏదైనా జరిగి ప్రమాదవశాత్తు ఏదైనా జరుగుతుంటే ఫ్యామిలీకి వెళ్తున్న మనీయే కాదు, ఇన్ బిట్వీన్ నాకు ఏదైనా క్రిటికల్ గా ఇల్నెస్ వస్తున్నా నా ఫ్యామిలీకి నియర్లీ 30 lakhs దగ్గరగా మనీ వెళ్ళాలంటే నేను మంత్లీ 910 rupees పే చేయాలి. అంత అవసరం లేదు, కేవలం 5 lakh వెళ్తే సరిపోతుంది అనుకుంటే మంత్లీ 152 rupees పే చేయాలి. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అలా క్రిటికల్ గా నాకు బాగాలేకపోతున్నా ఒక రైడర్ లా మీన్స్ నాకు మెయిన్ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఒక అడిషనల్ దీన్ని యాడ్ చేసుకొని మంత్లీ నేను పే చేస్తూ ఉండొచ్చు. పర్మనెంట్ డిజేబిలిటీ లైక్ ఏదైనా యాక్సిడెంట్ అయి నేను ఇంకా ఫర్దర్ గా వర్క్ చేయలేను సంపాదించలేను కానీ నా ఫ్యామిలీ అండ్ నన్ను చూసుకోవడానికి నాకు బెనిఫిట్ ఉండాలి అంటే నేను ఎంత బెనిఫిట్ కావాలనుకుంటున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అడిషనల్ గా దానికి నేను ఎంత కట్టాలో కూడా ఇక్కడ నాకు చూపిస్తుంటుంది. ఇలాంటి రైడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ యాక్సిడెంట్ లో ఏదైనా జరుగుతూ ఉంటే మన లైఫ్ ఇన్సూరెన్స్ తో కలిపి మన టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఇంకా అడిషన్ గా ఒకవేళ ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నాను లైక్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ 2 crore ఉంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోతూ ఉంటే మీరు ఒకవేళ ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు పాసిబిలిటీ ఆఫ్ డెత్ యాక్సిడెంట్ ద్వారా అవుతుందని అనుకుంటూ ఉంటే దెన్ ఈ రైడర్ ద్వారా 1 crore బెనిఫిట్ నేను రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మంత్లీ అడిషనల్ గా 623 rupees నేను ప్రీమియం ఎక్కువగా పే చేస్తూ రావాలి. అవేవి వద్దు, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ చాలనుకుంటే ఏ రైడర్ ని సెలెక్ట్ చేసుకోకుండా ముందుగానే రండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మీకు తెలియాలి మీ రిక్వైర్మెంట్, అంతేకాని అక్కడ ఉన్నవన్నీ మంచివే కదా అని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. మన ఫ్యామిలీ పొజిషన్ ఏంటి అండ్ మనకి ఇన్ ఫ్యూచర్ మనకున్న వర్క్ స్టైల్ ని బట్టి కానీ లేకపోతే మనం చేస్తున్న ట్రావెల్ ని బట్టి కానీ మనకి ఎటువంటి రిస్క్ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ ఒకవేళ మనకి ఏదైనా జరుగుతూ ఉంటే అడిషనల్ గా ఈ రైడర్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. అన్ని రైడర్స్ బెనిఫిటే కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇది యాడ్ చేసుకుంటే నాకు వాల్యూ ఉంటుందని మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంటేనే రైడర్స్ ని టచ్ చేయండి. ఈవెన్ ఈ రైడర్స్ ని టచ్ చేయకుండా మీరు ముందుకు వెళ్తున్నా తప్పు లేదు. రైడర్స్ ని తీసుకోవాలనేది కంపల్సరీ మ్యాండేటరీ ఏం కాదు, అవి మీకు మరీ లాజికల్ గా కనిపిస్తుంటేనే వాటిని టచ్ చేయండి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి పే చేస్తున్న ఈ ప్రీమియం ని అండర్ సెక్షన్ 80C ఎగ్జెంప్షన్ గా పొందొచ్చు. మీన్స్ ఆ మనీకి మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఐ హోప్ మీకు మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాటి రిలేటెడ్ గా ఉన్న డీటెయిల్స్ అన్నిటిది. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో చెప్పినట్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మీరు ఒక తప్పు చేస్తూ ఉంటే అది వాళ్ళకి బిగ్ బెనిఫిట్, మీరు కోట్లలో వాళ్ళకి లాభాన్ని తెచ్చి పెడుతున్నట్లు. తప్పు ఎప్పుడు చేయొద్దు, ఫిల్ చేసినప్పుడు ఏ తప్పు చేయొద్దు. ఒకటికి 2 సార్లు చూసుకోండి అప్లికేషన్ ని. ఈవెన్ నీకు కంప్లీట్ అయిపోయింది అప్లికేషన్ అంతా ప్రాసెస్ అయిపోయింది, ఫైనలీ మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది మెయిల్ కానీ కొరియర్ ద్వారా కానీ, అది కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. అలా వెరిఫై చేసుకునే ఏదైనా మిస్టేక్ ఉంటే ఇమీడియట్ గా ఇన్సూరెన్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అకార్డింగ్ టు రూల్స్ 15 డేస్ లోపు మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ మీకు కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తుంటే, లెట్స్ సే మీ రిలేటివ్ ఎవరో మీకు ఈ పాలసీ తీసుకో అద్భుతంగా ఉంది నేను తీసుకున్నాను నువ్వు కూడా తీసుకో అని మేబీ తన కమిషన్ వస్తుందేమో అని మీకు రిఫర్ చేశారు, తీసుకున్నారు, తీసుకున్న ఇమీడియట్ గా మీరు మీ కొలీగ్స్ తోనో ఫ్రెండ్స్ తోనో చెప్తూ ఈ పాలసీ తీసుకున్నానంటే అది ఇది ఎందుకు తీసుకున్నావు ఇది అసలు మంచిది కాదని చెప్తే, విత్ఇన్ 15 డేస్ కానీ మీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అయ్యారంటే విత్ ఆఫ్ నో క్వశ్చన్స్ ఆ ఇన్సూరెన్స్ పాలసీని క్యాన్సిల్ చేస్తూ కంప్లీట్ మనీ, సమ్ ఛార్జెస్ ఉంటాయి చిన్న చిన్న ఛార్జెస్, అవి కాక రెస్ట్ ఆఫ్ ద మొత్తం మనీని కూడా మీకు రీఫండ్ చేసేస్తారు విత్ఇన్ 15 డేస్. తీసుకున్న 15 డేస్ లోపు మీ పాలసీ మీకు కరెక్ట్ కాదు అని మీరు భావిస్తుంటే లేట్ చేయకుండా వెంటనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, పాలసీని ఫిల్ చేసేటప్పుడు తప్పు చేయొద్దు. అండ్ ఇది కూడా ఈజీలీ మిస్టేక్ కూడా చేస్తుంటారు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ లా కాదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కసారి మనం పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఈ రోజు నేను పే చేసినాను 1206 rupees, అదే నా రెస్ట్ ఆఫ్ ద మొత్తం పాలసీకి కూడా నేను పే చేసే అమౌంట్, అది పెరగదు. నా ఏజ్ ఎంత తక్కువగా ఉంటే ఈ మనీ కూడా అంత తక్కువగా ఉంటుంది. మీన్స్ నా ఏజ్ ఒకవేళ నేను 20 ఇయర్స్ లో స్టార్ట్ చేస్తుంటే ఇంకా తక్కువ ఉండేది, ఒకవేళ నేను 30-40 ఇయర్స్ లో స్టార్ట్ చేస్తే ఈ అమౌంట్ ఇంకా ఎక్కువ ఉండేది. అండ్ వన్స్ నేను ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అమౌంట్ నాకు ఎంతైతే కనిపిస్తుందో, ఇప్పుడు పే చేస్తున్నాను ఫస్ట్ ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నాను అదే నా రెస్ట్ ఆఫ్ ద పాలసీకి కూడా ఉంటుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎవరు వచ్చి చెక్ చేస్తారు మన ఏజ్, ప్రెసెంట్ మన ఏజ్ తక్కువ పెడదాం 25-26 ఉన్న పర్సన్ 21-22 పెడితే మంచిగా తక్కువ ప్రీమియం కి వస్తుంది కదా ప్లాన్ అని సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళారనుకోండి, ఇది కూడా బిగ్ మిస్టేక్. చాలా వరకు చేసే మిస్టేక్స్ లో ఇది కూడా ఉంటుంది, ఏజ్ తక్కువ చేసి ఇక్కడ చేసేసి రెస్ట్ మళ్ళీ ఫైనల్ గా చూసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ లో నేను చిన్న తప్పు చేశాను ఏజే కదా అనుకుంటే, లేదు వాళ్ళకి ఆ చిన్న తప్పు ఉంటున్నా వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి పాలసీని మనకు రాకుండా చేయడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ని నేనే అనుకున్నాను, ఆ క్వశ్చన్స్ కి ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ది, ఒకవేళ మనకి ఏం కాకపోతుంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో మనం కట్టిన మనీ 0 అయిపోతుందా? 0 అవ్వకూడదు అనుకుంటే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయి, కానీ వాటిని సెలెక్ట్ చేయొద్దు. 0 అయ్యే ప్లాన్స్ ని మాత్రమే సెలెక్ట్ చేయండి, అవే మీకు బెనిఫిట్. మీరు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, కట్టడం మానేస్తున్నారు, ఏదైనా ఒక మంత్ ఆర్ ఒక ఇయర్ లో కట్టలేక మీరు మానేశారు, ఆ టైం మానేశారు, అప్పుడు ఏంటి వాటి పరిస్థితి? ప్రతిసారి మనం కట్టడం మానేసిన ప్రతిసారి మనకి గ్రేస్ పీరియడ్ అనే ఒక పీరియడ్ ఉంటుంది, 15 డేస్ 30 డేస్ అలా ఉంటుంది. ఒకవేళ ఆ గ్రేస్ పీరియడ్ కూడా మనం తిరిగి కట్టలేకపోతున్నాం డబ్బులు అంటే దాని పాలసీ ల్యాప్స్ అవుతుంది. సో ల్యాప్స్ అయినప్పుడు కానీ మనకి ఏదైనా జరుగుతుంటే దాని బెనిఫిట్స్ మనం అందుకోలేం. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీకి వచ్చేసరికి మాత్రం ల్యాప్స్ అవ్వకుండా, పాలసీ ల్యాప్స్ అవ్వకుండా టైం టు టైం రెగ్యులర్ గా మనం పేమెంట్స్ చేస్తూ వెళ్ళాలి. అండ్ నామినీ గురించి కూడా, పెళ్లి కాకముందు ఇన్సూరెన్స్ తీసుకుంటే
తీసుకుంటున్నారు, 25 ఇయర్స్ కి తీసుకుంటున్నారు, అప్పుడు మీ మీద డిపెండ్ అవుతున్న ఫ్యామిలీ, లెట్స్ సే మీ మదర్ అనుకుందాం, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు మీకు నామినీ, వాళ్ళని మీరు చూసుకోవాలనుకుంటున్నారు, మీ తర్వాత మీకు ఏదైనా జరిగితే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలని ఆ టైంలో వాళ్ళని నామినీగా పెట్టారు. తర్వాత మీ వైఫ్ ని మార్చాలనుకుంటారు నామినీగా, అలా మార్చచ్చా? ఒక్కసారి ఒక్కరినే నామినీగా ఉంచాలంటే లేదు, నామినీ నేమ్స్ ని మీరు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ నీడ్. నామినీ నేమ్ ఫస్ట్ లో ఏం పెట్టుంటారో అది ఇన్ ఫ్యూచర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అండ్ ముందు షేర్ చేసిన డేటా అంతా కూడా మీకు వాల్యూని క్రియేట్ చేసిందని. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసారు వీడియో అంటే దెన్ మీకు ఒక ఒపీనియన్ ఉంది కదా, షేర్ చేస్తున్న ఈ కంటెంట్ రిలేటెడ్ గా మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా అక్కడ లైక్ చేయండి, బికాస్ ఈ వీడియోని మధ్యలోనే ఆపేసిన వాళ్ళు చాలా ఉంటారు, వాళ్ళు ఎలాగో లైక్ చేసిండరు. ఇంతవరకు చూసి మీరు కూడా లైక్ చేయకపోతుంటే ఇది మన వాళ్ళకి రీచ్ అవ్వాలనే మా ప్రయత్నం సఫలం అవ్వదు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి కూడా అవగాహన క్రియేట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే లాస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కి సపోర్ట్ చేసినట్లు మరికొన్ని ఫైనాన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు ఏవైతే మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలో ఇంకా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఐ హోప్ మీకు ఇన్సూరెన్స్ బెస్ట్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది క్లారిటీ వచ్చిందని. ఇన్సూరెన్స్ అనగానే మనకు ఆన్లైన్ లో అగ్రిగేటర్ నేమ్స్ లో మోస్ట్లీ పాలసీ బజార్ నేమే గుర్తుంటుంది. ఆ పాలసీ బజార్ లింక్ మీకు కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్ మెయిన్ పేజ్ లో ఉంటారు. నేను చెప్పిన విధంగా మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తూ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని మీరు సంపాదించడం మొదలు ఆల్రెడీ పెట్టుంటే, ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతుంటే తీసుకుంటారని నేను ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తున్న మొత్తం డేటా ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన లింక్ మీకు కామెంట్ సెక్షన్ లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.